ముమ్మాటికి ఉమ్మడి ఆస్తులే అవి జగన్ షర్మిల ఇద్దరికి సమానమే రాజశేఖర రెడ్డి బతుకుండగా వాటిని పంచలేదు మనస్సు మనవుడు మనవరాళ్లకు సమానంగా పంచాలనేది ఆయన ఆజ్ఞా షర్మిలకి ఇచ్చిన రెండు వందల కోట్లు డివిడెండ్లే ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందుకేనే వాస్తవాలు మాట్లాడుతున్నా సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసి జగన్కి షాక్ ఇచ్చిన విజయమ్మ రాజశేఖర రెడ్డి బతికొండగా ఆస్తులు పంచలేదని జగన్ షర్మిల తల్లి విజయమ్మ స్పష్టం చేశారు అన్ని కుటుంబ ఆస్తులేనని ఆమె కుండబద్దలు కొట్టినట్టు వివరించారు ఇచ్చారు ఆస్తులు ఇద్దరికీ సమానమైనది నిజమని మనవడు మనవరాళ్ళు నలుగురికి ఆస్తులు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ అంతే వాస్తవమని ఆమె పేర్కొన్నారు జగన్ షర్మిల పేట రాజశేఖర రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని అది పంపకం ముమ్మాటికి కాదని విజయమ్మ తెలిపారు ఒక బిడ్డకు మరో బిడ్డ న్యాయం చేస్తున్నందుకే ఈ వాస్తవాలను చెప్పాల్సి వచ్చిందని తేల్చేశారు రవి సుబ్బారెడ్డి విసా రెడ్డి అసత్యాలు చెప్పారని విజయం మండిపడ్డారు వైఎస్ బతికొండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని జాబితా చదివిన వీరు జగన్ పేరుతో పెట్టిన ఆస్తుల జాబితా ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు కుమారుడు కుమార్తె మధ్య ఆస్తులు గొడవల నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమానులకు విజయం మంగళవారం బహిరంగ లేఖ రాసి జగన్కి షాక్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు జగన్ నోటుతో చెప్పి చేత్తో రాసిన ఒప్పందం అంటే విజయవాడలో నా సమక్షంలో ఆస్తులు ఇవి జగన్కి ఇవి పాపకే అని అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాసిన ఎంవైయూనే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది ఇది జగన్ నోటుతో చెప్పి తన చేత్తో రాసిన ఒప్పంద పత్రం హక్కుంది కాబట్టి షర్మిలకు రెండు వందల కోట్లు డివిడెండ్లు ఇచ్చారు పాపకి హక్కు ఉంది కాబట్టి ఎంవయూ అధికారికంగా రాసుకున్నారు ఎంవైలో పాపకి ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నావు కాదు బాధ్యతగా ఇస్తున్నవి అది ఈడీ అటాచ్మెంట్లో లేవు కాబట్టి ఎంవైలో ఉన్న సరస్వతి షేర్లు వంద శాతం ఎంవై లేని ఎలహంక ప్రాపర్టీ వంద శాతం పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాటిచ్చి సంతకం పెట్టారు ఇవి ఇవ్వలేదు అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలోనూ పాపకు అన్యాయం జరిగింది పాప భాగానికి వచ్చిన భారతీయ సిమెంట్ సాక్షి మీడియా వైఎస్ఆర్ ఇల్లు ఇలాంటి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న వ్యాపారంలో షర్మిలు భాగస్వామ్యం చేయలేదు అయినా ఆమె జగన్ చెప్పినట్టు రాజకీయాల్లో నిస్వార్థంగా కష్టపడింది జగన్ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిందని విజయమ్మ గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే ఏపీని అగ్గరగా ఆమెగా తీర్చిదిద్దుదాం